జీవో నెంబర్ 1 మీద డీజీపీ ఆఫీసులో అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యనార్ ఏదైతే మాట్లాడారో కంప్లీట్ గా తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన నోటుని ఆయన చదివినట్టుగా ఉంది గాని వాస్తవాలు ఎక్కడా కూడా చెప్పల నిన్న ఆయన మాట్లాడుతూ జీవో నెంబర్ 1 ప్రతిపక్ష సభల్ని నిరోధించడానికి కాదు అందరికీ అనుమతులు ఇస్తాం విరివిగా పెట్టుకోండి అని మాటల్లో చాలా ఉదాసీనతగా ఆయన మాట్లాడారు కానీ చాతల్లో ఎక్కడా అమలు కావటం లేదు మీరు జీవో నెంబర్ 1 విడుదల చేసిన తర్వాత కుప్పం పర్యటనలో మాజీ ముఖ్యమంత్రి కుప్పం నియోజకవర్గ శాసన సభ్యులుగా తన నియోజకవర్గ పర్యటన అదేమి అక్కడ సభలు పెడతానికి కాదు రోడ్ షోలకి కాదు నియోజకవర్గంలో పర్యటన చేయడానికి ఆల్రెడీ చిత్తూరు ఎస్పీకి అనుమతుల కోసం లెటర్ ఇచ్చిన అన్ని రకాలుగా సాకరిస్తాము అని చెప్పి ఏ విధంగా ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిని కొప్పం నియోజకవర్గం నుంచి 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా నిలువరించారో డీజీపీ ఆఫీస్ కనపడలేదా మీ ఆదేశాలతో కాదా మీ డిఎస్పీ అలా ప్రవర్తించింది డిఎస్పీ కొప్పం నియోజకవర్గ ఎంట్రన్స్ లోనే చంద్రబాబు నాయుడు గారిని ఆపేసి ఎన్ని రకాలుగా ఆయన్ని ఇబ్బంది పెట్టారు ఆయన్ని 40 సంవత్సరాల నుంచి ప్రతి ఊర్లో కూడా చైతన్య రథం ద్వారా మాత్రమే ప్రజలకి చేరువయి ప్రజలకి వినిపించేటట్టుగా మాట్లాడతాం అనేది చైతన్య రథం పైనుంచే రజరుగుద్ది ఏ రాజకీయ నాయకుడైనా జగన్మోహన్ రెడ్డి అయినా అక్కడి నుంచే మాట్లాడాడు అలాంటి చైతన్య రథాన్ని మీ డిఎస్పీ సీజ్ చేస్తే మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు గారు ఎందుకు సీజ్ చేశావు మా వెహికల్ని అని నిన్ను అడిగితే నేను రిలీజ్ చేసేస్తాను సార్ ఇప్పుడే అని చెప్పి ఈ రోజు వరకు ఎందుకు రిలీజ్ చేయలే నువ్వు మీకు తెలియదా అడిషనల్ డీజీ గారు తాడేపల్లి స్క్రిప్ట్ని ప్రభుత్వంలో ప్రభుత్వంపై ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకతని ఈరోజు ఎక్కువైందని మీ చేత ప్రెస్ మీట్ పెట్టిస్తే మీరన్నీ అవాస్తవాలు చెప్తే మేము అడుగుతా ఉన్నాం కుప్పం పర్యటనకి చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గ పర్యటనకి అనుమతులకి పెడితే మీరు ఎందుకు నిరోధించారు చెప్పండి కందుకూరులో మీరు అనుమతి ఇచ్చారు ఆయన రోడ్ షో ఉందని తెలుసు పలానా చోట మీటింగ్ ఉందని తెలుసు అలాగే మీ డాక్ ట్వాడ్ కానీ మీ పోలీసులు కానీ స్థానిక పోలీసులు కానీ ఆయన పెట్టే మీటింగ్ ప్లేస్ని పరిశీలించారు అన్నీ చేసి వచ్చినటువంటి ప్రజలకి సరైనటువంటి బందోబస్తు కల్పించలేక మీ వైఫల్యం వల్ల అక్కడ 8 మంది ప్రాణాలు కోల్పోతే ఎవరిదండి బాధ్యత రాజకీయ పార్టీలు సభలు పెట్టుకోవడం రోడ్ షోలు చేసుకోవడం అనేది ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక జరగట్లా
ఎప్పటినుంచో జరుగుతోంది. 2014-2019లో మరి ఆ రోజు మీరు అధికారిగా లేరా, ఐపీఎస్గా లేరా? ఆ రోజు ఒక్కసారి ఎటువంటి అనుమతులు ఇచ్చాం? ఈ ప్రభుత్వంలో, ఆనాటి ప్రభుత్వంలో మీరు పనిచేయలేదా? ప్రతిపక్ష నాయకుడికి ఆయన రోడ్ షోలకి ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదా? ఆ అనుమతుల ద్వారా ఆయన రోడ్ షోలు, రోడ్డు మీటింగ్లు పెట్టుకోలేదా? ఇవాళ జీవో నెంబర్ 1 అనేది ప్రతిపక్షాల గొంతు నొక్కటానికే, కక్ష సాధింపులకే జీవో నెంబర్ 1 ఇచ్చింది. దాన్ని వచ్చినటువంటి ప్రజా వ్యతిరేకతని ఏదో విధంగా దృష్టి మళ్లించడం కోసం ఇది అడిషనల్ డీజీలతో ఈ విధంగా మాట్లాడిస్తూ ఉన్నారు. మేము సూటిగా అడుగుతూ ఉన్నాం, అనుమతి కోసం మంజూరు, అనుమతి కోసం లెటర్ పెట్టినప్పుడు మీరు ఏం చేశారు? కుప్పంలో అనుమతి ఇచ్చిన కందుకూరు సభలో ఎందుకు తగిన బందోబస్తు ఏర్పాటు చేయలేదు? గుంటూరులో అనుమతి కోసం అప్లై చేసినాక మీరు అనుమతినిచ్చి మీ డిఎస్పీ సిఏని అక్కడ పెట్టి సంఘటన జరిగిన తర్వాత మీ ఎస్పీ అక్కడికి వచ్చి 200 మందిని నేను ఇక్కడ బందోబస్తుకు పెట్టాను అని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ మీడియాలో ఉన్నాయి. మరి ఏం చేశారు 200 మంది? ఎవరి వైఫల్యం వల్ల గుంటూరులో సంఘటన జరిగింది? ఎందుకు ఈ పరిణామాలన్నీ జరిగినాయి? ప్రతి చోట మేము ఇచ్చినటువంటి ప్రతి అనుమతికి, ప్రతి చోట అనుమతికి అప్లై చేయండి అని చెప్పి మీరు చెప్తున్నారు. ప్రతి సమావేశానికి అనుమతి కోసం మేము అప్లై చేశాం. కావల్లో అప్లై చేశాం, కందుకూరులో అప్లై చేశాం, గుంటూరులో అప్లై చేశాం, కుప్పంలో అప్లై చేశాం. ఎక్కడా కూడా మీరు అనుమతి ఇవ్వకుండా, మీరు ఆ పర్యటనలు జరగకుండా అడ్డుకొని మళ్ళా మీరు వచ్చి ఈ విధంగా మాట్లాడుతూ అనేది అధికార పక్షం వైపే కొంతమంది పోలీస్ అధికారులు కొమ్ము కాస్తున్నారు అనేది ఇవాళ రాష్ట్రంలో చిన్న పిల్లల్ని అడిగిన అర్థమైపోతుంది. ఒక రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగబద్ధంగా వ్యవహరించవలసినటువంటి పోలీసు వ్యవస్థ తాడేపల్లి ఆదేశాలతో కొంతమంది పోలీస్ అధికారులు ఇష్టారీతిన వ్యవహరించటం వల్ల ఇవాళ రాష్ట్రంలో ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 19 కానీ, రాజ్యాంగం ప్రజలకు ఇచ్చినటువంటి భావ స్వేచ్ఛ కానీ, అలాగే రాజకీయ పార్టీలకు ఇచ్చినటువంటి స్వేచ్ఛ కానీ, ప్రతిపక్షాలకి అధికార పక్షాన్ని, అవినీతిని ప్రశ్నించే స్వేచ్ఛని కానీ ఇవాళ జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కుతుంది. దానికే జీవో నెంబర్ 1 ఇచ్చి 1861 బ్రిటిష్ చట్టాల ప్రకారం ఇచ్చామని దాంట్లో రాసి మళ్ళా బ్రిటిష్ పరిపాలనని తలుచుకునేటట్టుగా చేసినటువంటి ఘనుడు జగన్ రెడ్డి. ఎప్పుడో స్వతంత్రం రాకముందు 200 సంవత్సరాల కింద ఇచ్చినటువంటి చట్టాలని ఇవాళ ప్రతిపక్షాలని అణగదొక్కటం కోసం, జగన్మోహన్ రెడ్డి అవినీతిని ప్రశ్నిస్తున్నటువంటి ప్రతిపక్షాల గొంతు నొక్కటం కోసం జీవో నెంబర్లు, జీవోలు, చీకటి జీవోలు ఇచ్చి మళ్ళా పోలీస్ అధికారులతోనే, మంత్రులతోనే ప్రెస్ మీట్లు పెట్టించి మేము అనుమతిస్తాము అని చెప్పి అంటా ఉన్నారు. ఎక్కడ అనుమతి ఇచ్చావు? దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత అడిషనల్ డీజీ మీద, డీజీపీ మీద,
పోలీస్ వ్యవస్థ మీద ప్రభుత్వం మీద ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాల పరిపాలన మీద ప్రజల్లో వచ్చినటువంటి తీవ్రమైనటువంటి వ్యతిరేకత, మళ్ళా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పరిపాలన రావాలని, చంద్రబాబు నాయుడు గారి సభలకు వస్తున్నటువంటి లక్షల మంది జనాన్ని చూసి చేతులెత్తేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు పోలీసులను పెట్టుకొని తప్పుడు కేసులతో, తప్పుడు విధానాలతో ప్రతిపక్షాలని గొంతు నొక్కాలని చూస్తూ ఉన్నారు. ఆఖరికి సినిమా వాళ్ళు కూడా, మీరు ఇక్కడ పెట్టుకోవడానికి లేదు, మీరు మా చేతుల్లో ఉండాలి, ఏంటిది అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగమా ఈ రాష్ట్రంలో, రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్పి ప్రజలు నివ్వెరపోతా ఉన్నారు జగన్ రెడ్డి అని అడుగుతా ఉన్నాం. కాబట్టి అధికారులు ఇప్పటికైనా చిత్తశుద్ధితో చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించవలసినటువంటి అవసరం ఉంది. మీరు తాడేపల్లి చెప్పిందనో, లేదంటే సీఎం ఆఫీస్ చెప్పిందనో, లేదంటే ఇంకొక హైకమాండ్ చెప్పిందనో వ్యవహరిస్తే భవిష్యత్తులో న్యాయ పోరాటాలు, ప్రజా పోరాటాల ద్వారా ఈ ప్రభుత్వ నిరంకుశ విధానాల్ని ఎదుర్కొంటామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళే హక్కు ప్రతిపక్షాలకి ఉంది. ప్రతిపక్షాలకి ఏదైతే రోడ్ షోలో, సభలో పెట్టుకునే ఉన్నటువంటి హక్కుని కల్పించవలసినటువంటి బాధ్యత కూడా పోలీసుల మీద ఉంది. రేపు 27వ తారీఖు నుంచి ఏదైతే నారా లోకేష్ గారు చేపడుతున్నటువంటి పాదయాత్ర, దానికి కూడా డీజీపీ ఆఫీసులో అనుమతుల కోసం పెట్టాం. మరి దానికి ఎన్ని కాకమ్మ కథలు పెడతారో యువగలంకి చూస్తాం. దాన్ని కూడా ఈ మీడియా ద్వారా కూడా చెప్తా ఉన్నాం. అక్కడ చిత్తూరు జిల్లా ఎస్పీకి ఇచ్చాం అనుమతుల కోసం. రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు శాంతియుత మార్గంలో పాదయాత్రలు, అలాగే సభలు, రాజకీయ పార్టీలు పెట్టుకొని తమ విధానాల్ని, ప్రభుత్వ అవినీతిని, ప్రభుత్వ ప్రజల వ్యతిరేకతని చెప్పే హక్కు రాజకీయ పార్టీలకు ఉంది. దీనికి కూడా యువగళం లోకేష్ గారి పాదయాత్ర 27వ తారీఖున జరగబోయే పాదయాత్ర. మేమైతే మీరు చెప్పిన పద్ధతిలోనే డీజీపీ గారికి అనుమతి కోసం దరఖాస్తు చేశాం. మళ్ళీ కన్సెంట్ ఎస్పీకి, చిత్తూరు జిల్లా ఎస్పీకి చేశాం. ఇంతవరకు దాని మీద సమాధానం చెప్పలేదు. మీరు కోరినటువంటి, మీరు పెట్టినటువంటి నిబంధనలకి, చట్టంలో ఉన్నటువంటి మా హక్కులకి ఈరోజు పాదయాత్రకి అనుమతిని కూడా త్వరలో ఇస్తారని ఆశిస్తున్నాం. ఖచ్చితంగా ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అసలు పర్యటన ఎక్కడ చేశారని చేయనిచ్చారండి. అక్కడ చంద్రబాబు నాయుడు గారు బెంగళూరు ఎయిర్పోర్ట్లో దిగి కుప్పం ఎంట్రన్స్లోనే డిఎస్పీ ఆపేశాడు. డిఎస్పీ ఆపేసి వెళ్ళటానికి వీల్లేదన్నట్టు స్థానిక శాసనసభ్యుడిని, ఒక మాజీ ముఖ్యమంత్రిని నిలువరిస్తే నువ్వు ఎందుకు ఆపుతున్నావయ్యా అని అడిగితే అనుమతులు లేవన్నాడు. మా నియోజకవర్గంలో ఆయన ఏమి సభలు పెడతలేదు, ఆ నియోజకవర్గంలో ఆయన ఏమి బహిరంగ సభలో, రోడ్ షోలో చేయటం లేదు, నియోజకవర్గ పర్యటనకు వెళ్తున్నాను అని అంటేనే భయపడిపోయినటువంటి, ప్రభుత్వం ఇచ్చినటువంటి తాడేపల్లి ప్యాలెస్ ఇచ్చినటువంటి ఆదేశాలకి లోబడి అక్కడ డిఎస్పీ వ్యవహరించారు. మీడియాలో వచ్చినాయి. ప్రచార రథాన్ని సీజ్ చేశారు. ఎందుకు సీజ్ చేశామని అడిగారు. మీరు బయలుదేరండి, మీరు వెళ్ళేలోపు మీ ఆఫీస్ ముందు పెడతామన్నారు. దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారో కూడా ప్రచార రథం తెలియలా.
ఎన్నీ జరిగినాయి కదా. ఇప్పుడు ఆయన పాదయాత్ర ద్వారా కుప్పం నియోజకవర్గంలో గ్రామాలు పర్యటించే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారని అక్కడికి మహిళలు పార్టీ నాయకులు వచ్చారో వాళ్ళ మీద 307 కేసులు పెట్టారు. మహిళ అంట సీఐని చంపబోయిందంట. ఒక మహిళలు సీఐని చంపబోతే దాన్ని 307 కేసు కింద కడితే జడ్జి గారు చీవాట్లు పెట్టి ఏంటి తప్పుడు కేసులు అని చెప్పి ఆ రిమాండ్ను రిజెక్ట్ చేసిన దాన్ని కూడా మనం చూసాం. అంటే పోలీసులు అడుగుతూ ఉన్నాం ఇవాళ మీకు కనీసం సిగ్గని పెంచట్లేదా, ఇలాంటి తప్పుడు కేసులు పెడుతున్నారు, 307 కేసులు పెడుతున్నారు, కోర్టులు రిజెక్ట్ చేస్తూ ఉన్నాయి, అప్లై కానటువంటి సెక్షన్లు పెడతా ఉన్నారు. మీరు దర్యాప్తు చేయాల్సినటువంటి కేసు వివేకానంద రెడ్డి గారి హత్య కేసేమో పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయింది. మీ దర్యాప్తు దెబ్బకి కోర్టే ఈ రాష్ట్రంలో ఈ పోలీసుల వల్ల కాదు, సిబిఐ పోలీసుల మీదే, దర్యాప్తు చేస్తున్న పోలీసుల మీదే ముఖ్యమంత్రి బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ముఖ్యమంత్రి బాబాయ్ కేసు అయినా సరే సిబిఐ వాళ్ళ మీదే కేసులు పెట్టారు ఈ పోలీస్, రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్. దానికి వివేకానంద రెడ్డి గారి కుమార్తె సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ఈ రాష్ట్రంలో మా అన్న పరిపాలనలో మాకు న్యాయం జరగదు, హంతకులు కాపాడుతుంది తాడేపల్లి ప్యాలెసు అని చెప్తే పక్క రాష్ట్రానికి బదిలీ చేశారు. ఇది షేమ్ కాదా పోలీస్కి? మీరు సరైన దర్యాప్తు చేస్తే జరుగుద్దా? కుప్పంలో ఆడవాళ్ల మీద సిఐని చంపబోయారని చెప్పి 307 సెక్షన్ పెట్టి పెడతాం, మీకు సిగ్గనిపించలేదా? జడ్జి గారు మాట్లాడిన మాటలు మీకు నొప్పి అనిపించలేదా? రాష్ట్ర చరిత్రలో ఒక డీజీపీని పిలిచి హైకోర్టులో సెక్షన్ 151 చదవమని చెప్పిందంటే హోంగార్డు చెప్పే సెక్షన్ని డీజీపీని పిలిచి హైకోర్టు చదవమందంటే ఇది సిగ్గనిపించట్లేదా? ఇవాళ పోలీసు చాలామంది అధికారులు, కొంతమంది అధికారులు ఆ రకంగా పనిచేయబట్టే ఇవాళ కోర్టులు అలా వ్యాఖ్యానిస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటికైనా ఆ కొంతమంది అధికారులైనా సరే మారాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే ప్రజల కోసం ఒక ఎస్సీ కుటుంబాన్ని ఆత్మహత్య చేసుకునేటట్టు అధికార పార్టీ వేధింపులకి ఆత్మహత్య చేసుకుని ఎస్సీ కుటుంబాన్ని పరామర్శించడానికి రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు అక్కడికి వెళ్తే ఆయన్ని ఉదయం 8 గంటల దగ్గర నుంచి రాత్రి 12 గంటల వరకు అన్ని ఊర్లు తిప్పి లాస్ట్కి మా అధికారులు, మా నాయకులు, పార్టీ నాయకులు అక్కడికి వెళ్ళి అడిగితే ఆ ఒత్తిడి మీద రాత్రి 12 గంటలకు వదిలారు. అంటే ఏ విధంగా ఉంది, ఎస్సీలకి లేదు. నిన్న విజయవాడలో ఒక మైనార్టీ మహిళల మీద నా పెన్షన్ని కట్ చేశారని అంటే మళ్ళా విజయవాడలో సెటిల్మెంట్ గ్యాంగులు బయలుదేరిని వైసీపీ ప్రభుత్వ హయాంలో 1980 పరిస్థితులు ఇవాళ విజయవాడలో ఈ సెటిల్మెంట్ గ్యాంగులన్నీ బయలుదేరి ప్రశ్నించిన మహిళల మీద కారం కొట్టి వాళ్ళ కళ్ళల్లో కారం కొట్టి ఆడవాళ్ళని రౌడీల చేత కొట్టించి మళ్ళీ ఆ బాధితుల్నే పోలీస్ స్టేషన్లో పెట్టి రాత్రి 9 గంటల వరకు ఉంచారంటే ఏ విధంగా ఉందో జగన్ రెడ్డి పరిపాలన? జగన్ రెడ్డే ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి పరిశీలించాలి. ప్రజలు మొత్తం పరిశీలిస్తున్నారు, ప్రజలు మొత్తం గమనిస్తున్నారు జగన్ రెడ్డి.
నువ్వే ప్యాలెస్ నుంచి బయటికి వచ్చి జరుగుతున్నటువంటి మీ నాయకుల వల్ల ప్రాణాలు పోతున్నటువంటి ఎస్సీ కుటుంబాలు మీ నాయకుల ఒత్తిడితో పనిచేస్తున్న కొంతమంది పోలీస్ అధికారులు ఏ విధంగా పనిచేస్తా ఉన్నారో ఒక్కసారి ఆలోచించుకో జగన్ రెడ్డి అని కూడా చెప్తా ఉన్నాం. దీనన్నిటికి త్వరలోనే నిన్ను శాశ్వతంగా ఇంటికి పంపటం ఖాయం జగన్ రెడ్డి అని కూడా ఇన్ని సంఘటనలు నీ మెడకి వైసీపీకి ఉరితాడు కాబోతా ఉన్నాయని కూడా తెలియజేస్తాం.